వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. బెంగళూరు రాష్ట్రంలోని పాపాగ్ని బ్రహ్మకారి మఠాన్ని సందర్శించడానికి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నేడు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కె శంకరాచార్య మాట్లాడుతూ, పాపాగ్ని మఠం బ్రహ్మకారి తన 12వ ఏటనే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుని దేశ సంచారం చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బనగానపల్లెకు చేరుకుని కాలజ్ఞాన బోధనలు ప్రజలకు వివరిస్తూ చివరకు అక్కడే జీవసమాధి అయ్యారు అని తెలిపారు. అలాగే ఆలయ అధ్యక్షులు ఎం సదానందచారి మాట్లాడుతూ, పాపాగ్ని మఠంలో 108 రోజుల దీక్షలు తీసుకుని నేడు మాల వితరణ చేస్తున్నామని తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు గూటజ్జు కేదారేశ్వరాచారి మాట్లాడుతూ, బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి చెప్పినట్లు జరుగుతున్నాయని అన్నారు. జ్ఞానం సంపాదించుకుంటుంది. వాళ్ళ అమ్మ యొక్క పరిమిషన్ తీసుకుని అమ్మను కూడా జ్ఞాన పోటీ తీసుకుని ఇంకొకసారి మంచి జన్మ యొక్క ఇంప ప్రాముఖ్యతను కూడా తీసుకుని అమ్మ యొక్క ఆశీర్వాదం దేశ పర్యాటనం నిజండి బనగాన పూజ బనగాన పూజ కన్నిమల్లి పూజ దగ్గర మఠం స్థాపించుకుని జీవ సమాధిలో ఉన్నారు. పాపాగ్ని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, అక్కడ కింద 5 కొండల మధ్యలో ఉంది పాపాగ్ని మంది కొండ. చాలా మంచి వాతావరణం ఉంటుంది. పక్కన చూస్తున్నా పాపాగ్ని నది ప్రవహించలేక ఆ పాపాగ్ని కూడా స్నానంగా పెట్టించుకుంటుంది. పాపాలన్నీ నశించుకుంటాయని నాన్న ఉంది. తర్వాత ఆ పాపాగ్ని మఠం దగ్గర చాలామంది వచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటున్నట్టు చెప్తున్నాయి. ముఖ్యంగా అక్కడ అక్షరాభ్యాసం చేసుకుని డాక్టర్ విశ్వేశ్వరయ్య యొక్క అక్షర అభ్యాసం అక్కడే జరిగిందని ఖచ్చితం అందరూ అంటున్నారు. ఏంటంటే డాక్టర్ విశ్వేశ్వరయ్య యొక్క అక్షర అభ్యాసము పాపాగ్ని మఠం దగ్గర జరిగింది. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుపది ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానం ద్వారా జరిగినవి జరుగుతున్నవి జరగబోయేటువంటి విషయాలను భూత భవిష్యత్ వర్తమానాలను అన్నింటినీ కూడా తన కాలజ్ఞానం ద్వారా లోకహితార్థమై ఎన్నో విషయాలు చెప్పారు. మరి ఆ విషయాలన్నీ చెప్పుకుంటూ పోవడానికి మనకు చాలా సమయం పడుతుంది. మరి ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి పరిపూర్ణయాచారి ప్రకృతాంబ గర్భాన జన్మించి ఎనమదల వీరభూజయాచారి వీరపాపాంబ దగ్గర దత్తపుత్రుడిగా పెరిగారు. ఆ పెరిగినటువంటి ప్రాంతము పాపాగ్ని మఠము. అది అక్కడికి ప్రయాణమై మేమందరము ఆ స్థలాన్ని దర్శించడానికి వెళ్తున్నాము. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి అంతటి మహత్తులను మహిమలను చూపించడానికి మూలము ఆ ప్రాంతము. అక్కడి నుండే ఆయన యొక్క అక్షరాభ్యాసం అనేటటువంటి ప్రారంభమైంది. కాబట్టి ఆ స్థలాన్ని దర్శించాలనేటువంటి ఉత్సాహంతో మా కొప్పండ శంకరయ్యాచారి గారు, మా అధ్యక్షుల వారు సదానందాచారి గారు, మరి దేవాలయ ప్రధాన అర్చకులైనటువంటి నేను, గూటూరు కేదారేశ్వర గారు అందరము కలిసి ఆ పుణ్యస్థలాన్ని దర్శించడానికి యొక్క ఆ దర్శనార్థం వెళ్ళేటువంటి మార్గంలో వెళ్ళవేలా మాకు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరి వారి దేవాలయం దినదిన అభివృద్ధి చేయాలని చెప్పనే ఉద్దేశంతో పాపాగ్ని మఠం వెళ్ళి అక్కడ 108 రోజుల దీక్ష ఆయన సన్నిధిలో తీసుకున్నాం. యొక్క కార్యక్రమాలు అక్కడ తలపెట్టిన పనులన్నీ కావాలనే ఉద్దేశంతో ఆయన దగ్గర పోయి 108 రోజుల దీక్ష తీసుకోవడం జరిగింది. 108 రోజులు అయిపోయింది. మళ్ళీ ఆయన దగ్గర పోయి అలా విరమణ చేసి ఆలయ కమిటీకి ఆయన ఆశ
శిష్యులు ఉండి ఆ పనులు పూర్తి చేయించాలని సంకల్పంతో సలహాదారులు అక్కడ ముఖ్య పాత్ర పోషించినటువంటి కొండయ్య శంకరాచార్యులు గారు, తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు ఈరోజు కేదారేశ్వరాచార్య గారు, మరి మెట్రో న్యూస్ ఎండి గారు, మరి ఆయన సత్యనారాయణాచారి గారు, మరి అనిల్ కుమార్ గారు, నా బాబు అందరం కష్టం దిగ్విజయంగా స్వామివారిని దర్శనం చేసుకొని రావాలని సంకల్పంతో స్వామివారి ఆశిస్తున్నారని చెప్పారు.